हेलो एव्रीवन, वेलकम बैक टू आवर चैनल। ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పిఎం డివైన్। డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి, చాలా గొప్పది అని అర్థం। ఎందుకు గొప్పది మనం చూద్దాం। ఈ చిన్న వర్డ్లోనే త్రీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయన్నమాట। ఏంటి అంటే ఇది డెవలప్మెంట్, ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్। పిఎం డివైన్ అంటే ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్। సో ఇది ఈ ప్రోగ్రామ్ ఫోకస్ మొత్తం కూడా నార్త్ ఈస్ట్ రీజియన్లోనే ఉంటుంది, నార్త్ ఈస్ట్ రీజియన్ పైనే। సో ఏంటి డెవలప్ చేయాలి మనము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలానే సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్। సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని నార్త్ ఈస్ట్ రీజియన్లో డెవలప్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు। సో ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా పిఎం గతి శక్తి అనే ఒక ప్రోగ్రామ్ కిందకి వస్తుంది। ఈ ప్రోగ్రామ్ పిఎం గతి శక్తి ఏదైతే ఉందో దాంట్లో ఒక థీమ్ పిఎం డివైన్ అన్నమాట। సో ఈ ప్రోగ్రామ్ ఎస్పెషలీ ఏంటి అంటే రోడ్ కనెక్టివిటీ, రోడ్ అని కాదు సారీ, నార్మల్ కనెక్టివిటీ అన్నమాట। సో గతి శక్తి యాక్చువల్లీ ఏంటి అంటే ఒక కనెక్టివిటీ ప్రోగ్రామ్, అంటే ఆల్ మోడల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్। అంటే ఏ విధంగా అయినా, సో ఇందులో రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, వాటర్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఈ ఆల్ మోడల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్లో। సో ఇది దీంట్లో భాగంగా పిఎం డివైన్ అనే ఒక స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది। ఇప్పుడు ఈ స్కీమ్ ఎస్పెషలీ నార్త్ ఈస్ట్ రీజియన్లో అని చెప్పాను కదా, సో అది నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అనే ఒక బాడీ ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది ఆ రీజియన్లో। నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ। స్టాట్యూటరీ బాడీ అంటే చట్టబద్ధమైనది, ఒక లా ద్వారా, ఒక యాక్ట్ ద్వారా అమలులోకి వచ్చింది, దానిని మనం స్టాట్యూటరీ బాడీ అంటాము। సో తెలుగులో చట్టబద్ధమైన బాడీ అన్నమాట। ఇలాగా ఇంకొన్ని టైప్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు ఇది స్టాట్యూటరీ బాడీ కదా, కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అవి రాజ్యాంగంలో మెన్షన్ చేస్తారు। ఇది స్టాట్యూటరీ బాడీ కదా, సో ఇది రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, ఒక లా ద్వారా కానీ, ఒక యాక్ట్ ద్వారా కానీ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇది స్టాట్యూటరీ బాడీ। కొన్ని బాడీస్ కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యూటరీ కూడా కాదు, అవి నార్మల్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అన్నమాట। సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అది ఇది స్టాట్యూటరీ బాడీ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి। సెకండ్ థింగ్ ఏంటి అంటే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, షిల్లాంగ్లో ఉంది। షిల్లాంగ్ ఏంటి, ఎక్కడుంది, మేఘాలయ క్యాపిటల్। ఈ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట। ఇంకొకటి ఏంటి అంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో, డివైన్ స్కీమ్ నార్త్ ఈస్ట్ కౌన్సిల్ ఇంప్లిమెంట్ చేస్తుంది కదా, సో ఈ ప్రోగ్రామ్ ద్వారా స్టేట్ సెంటర్ రెండు కూడా ఏంటేంటి ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాలి, ఏంటేంటి ప్రోగ్రామ్స్ని ఈ రీజియన్స్లో పెడితే అక్కడున్న ప్రజలకు ఉపయోగపడుతుంది అన్న దానికోసం చర్చిస్తాయి। సో వీళ్ళు ఐడియాస్ ఇస్తారు, వీళ్ళు ఐడియాస్ ఇస్తారు,
కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ స్టేట్ ఇచ్చే ఐడియాస్కే ఉంటుంది. ఎందుకంటే స్టేట్కి ఇంకా బాగా తెలుస్తుంది వాళ్ళ ప్రజలకి ఏది అవసరం అనేది. సో ఆ ఉద్దేశంతో స్టేట్కి ఈ విషయంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఇనిషియల్లీ ఇది ఒక 1500 crore ప్రాజెక్ట్. దీని ద్వారా సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ రోప్స్, రోప్వేస్, అలానే కొన్ని చోట్ల రోడ్స్ వేయడం కానీ, అలా కొన్ని ప్రాజెక్ట్స్ అంటే అవి అంతగా ఇంపార్టెంట్ కాదు. ఇంకా దీని ద్వారా రూరల్ ఎంప్లాయ్మెంట్ అన్నది పెంచాలి అన్నది ఉద్దేశం. రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎస్పెషలీ ఉమెన్కి ఎక్కువ ఫోకస్ చేయాలి అన్నది ఆలోచన. ఇంకొకటి ఏంటి అంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఏ సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్కి సబ్స్టిట్యూట్ కాదు. అంటే ఈ స్కీమ్ చేస్తున్నాం కదా, ఇంకొక సెంటర్ ఇచ్చిన స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేయము అలాంటి కుదరదు. అదేంటి కాదు, సబ్స్టిట్యూట్ కాదు అది. ఇది సపరేట్ స్కీమ్, ఇంకేమైనా ఉంటే అవి కూడా సపరేట్ స్కీమ్స్ అన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.